డాక్టర్ సుచిత్రాదేవి ఐదవ భాగం నాలుగవ భాగంలో పవిత్ర పాపకు జన్మనిస్తుంది పాప తండ్రి ఫోటో సుచిత్రాదేవి బ్యాగ్లో చూసి పవిత్ర గుర్తుపడుతుంది వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చి పాపని తన దగ్గర ఉంచుకొని పవిత్రని హైదరాబాద్ పంపేస్తుంది పాప పెద్దదవుతుంది విజయ అమెరికా నుంచి తిరిగి వచ్చి పాప విషయం తెలిసి మండిపడతాడు కథ కొనసాగుతుంది పాప రోజు భోజనం చేయలేదు అలిగి పడుకుంది పాప సుచిత్ర పిలిచింది ప్రేమగా పో అంది కోపంగా పాప మా మంచి పాప నా బంగారు తల్లి పో అంది పాప ఏడుస్తూ నన్ను పొమ్మంటావా మీ మమ్మీని కదు నన్నే పొమ్మంటావా అంది నవ్వుతూ బలవంతంగా పాపని ఒడిలోకి తీసుకుంటూ మరి ఎందుకు అంకుల్ని డాడీ అని పిలవమన్నావు ముద్దుగా అడిగింది అలాగే పిలవాలి నేను పిలవను మరి నన్ను మమ్మీ అని పిలుస్తున్నావు కదా ఆయన్ని డాడీ అనాలి డాడీకి నేనంటే కోపం ఏం కోపం లేదు ఎందుకు లేదు కోపం ఉంది మరి డాడీ భోజనం చేస్తుంటే నన్ను ఎందుకు పొమ్మన్నారు పాప అంది బాధగా నేను ఆ రోజు ఐస్ క్రీమ్ తింటుంటే చీ బయటికి పోన్లేదు నేను యాపిల్ తింటుంటే చీ చీ అని చేయి పట్టి గెంటే లేదు నేను డాడీ అని పిలవను అలా పిలవనంటే మమ్మీ నేను నీ జట్టు ఉండను అంతే అంటూ కళ్ళు ఉబ్బు ఉబ్బిపోయేటట్టు ఏడవసాగింది సుచిత్ర గుండె తరుక్కుపోయింది పాప అంటూ గుండెలకు అదుముకుంది పవిత్ర పవిత్ర నీ కూతురు కూడా నీలాగే అభిమానవంతురాలమ్మా ఎంత రోషం ఆయన్ని డాడీ అనమంటున్నానని కోపం పవిత్ర నీ కూతురికి అంటూ పాప తలని గట్టిగా గుండెలు కదుముకొని వెక్కి వెక్కి గుండెలు అవిసిపోయేలా ఏడ్చింది పాపను ఊరుకోబెట్టింది ఆ మాట ఈ మాట చెప్పి మురిపించింది ఆ రోజు కారులో బీచ్కి తీసుకెళ్ళింది సినిమాకి తీసుకెళ్ళి తిప్పి తీసుకొచ్చింది బొమ్మలు గౌన్లు కొనిపెట్టింది పాప అంతకు అంతకుముందున్న బాధ మాయమైపోయింది పాప ముఖంలో సంతోషం కళ్ళల్లో కాంతి వచ్చింది బొమ్మలతో ఆడుకోసాగింది పార్వతమ్మకి పాప గురించి ఏం తెలియదు కాబట్టి ఆవిడ పాపని ఏమనేది కాదు విజయసారథి ఆ రాత్రి ఇంటికి రాలేదు అతను ఫ్రెండ్స్తో అక్కడ ఇక్కడ గడపసాగాడు సుచిత్ర ఒక్కతే హాస్పిటల్కి వెళ్తోంది అతను సరిగ్గా హాస్పిటల్కి కూడా వెళ్ళటం లేదు అతనిలో శ్రద్ధ తగ్గిపోయింది మనిషిలో చాలా మార్పు వచ్చేసింది రాజ్ కుమార్ బాగా ఆలోచించాడు అనవసరంగా అతను చెల్లెలి మీద నిందలు వేస్తున్నాడు అని ఆ నింద పోవాలి అంటే ఎలా మాధవిని తను పెళ్లి చేసుకుని అతన్ని సాధించాలి అనుకున్నాడు ఈ విషయం మాధవికి ఉత్తరం రాశాడు మాధవి పార్వతమ్మ ఇంటికి వస్తు వెళ్తోంది ఆమె ఊళ్ళో లేదు మాధవి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఆ వెంటనే తల్లిదండ్రులు వస్తున్నట్టు రాసింది సుచిత్ర విజయసారథి ప్రమేయం లేకుండా రాజ్ కుమార్ మాధవిల పెళ్లికి ముహూర్తం పెట్టేశారు పెళ్ళి దగ్గరికి వచ్చేస్తోంది రాజ్ కుమార్ చెల్లెల్ని పిలిపించి ఏం అడగలేదు విజయ్ అన్న విషయాలు చెప్తే ఆమె బాధపడుతుంది అని కాంతారావు గారు హేమలతమ్మకు సంతోషంగానే ఉంది కూతురు అల్లుడికి మాటలు లేవని వాళ్ళకి తెలియదు పాప విషయం వాళ్ళు అంతగా పట్టించుకోలేదు ఆ రోజు సుచిత్ర పుట్టింటికి వచ్చింది వచ్చావా అంటూ తల్లి సంబరపడింది పాపకు ఆ ఇంటికి వెళ్ళటం అంటే ఇష్టం అక్కడంతా తిరిగి ఆడుకోవచ్చు ఎవ్వరూ ఏమనరు తాతయ్య అమ్మమ్మ అందరూ మంచివాళ్లే అనుకుంటుంది రాజ్ కుమార్ గదిలో సుచిత్ర మాట్లాడసాగింది అన్నయ్య నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే మాధవిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా ఎందుకమ్మా అలా అడుగుతున్నావు అది కాదన్నయ్య అంది బాధగా ఏమిటమ్మా నువ్వు ఆ అమ్మాయి గురించి చెప్పావు అందుకలా అడుగుతున్నాను అంది మెల్లగా మర్చిపోయాను పూర్తిగా అమ్మాయిని మర్చిపోయాను మాధవిని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను అన్నాడు సుచిత్ర మాట్లాడలేదు ఏమ్మా ఏం లేదన్నయ్యా నేనొక మాట అడగనా అడుగు పాప ఎవరి పాపమ్మ నువ్వెందుకు పెంచుతున్నావు చెప్పాను కదా ఏదో చెప్పావు నాకు వివరంగా చెప్పు ఏం జరిగింది అని బావగారు అనుమానిస్తున్నారు అంటూ రాజ్ కుమార్ సారథి అన్నమాటలో చెప్పక తప్పలేదు అన్నీ చెప్పాడు రాజ్ కుమార్ ఊహించినట్టు ఆమె భయపడలేదు నవ్వింది ఆ నవ్వులో జీవం లేదు పాప ఎవరిదనే కదూ మీ అందరి ప్రశ్న చెప్తాను కానీ పాప ఎవరో చెప్తే అందరి గుండెలు ఒక్కసారి ఆగిపోతాయి సుచిత్ర ఆశ్చర్యంగా అన్నాడు అవునన్నయ్య పాప ఎవరో కాదు కానీ ఆ విషయం చెప్తే అందరికీ తట్టుకునే శక్తి ఉండాలి ఆ శక్తి మీకుందా ఆయనకు ఆ శక్తి ఉంటుందా చెప్తే మీ అందరి గుండెలు ఇలా ఉంటాయా సుచిత్ర అవునన్నయ్య అందుకే ఈ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పటం లేదు నా గుండెల్లోనే దాచుకున్నాను కుమిలిపోతున్నాను కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను నా బాధ పంచుకునేవారు లేరు నన్ను ఓదార్చేవాళ్ళు లేరు నింద నెత్తిన వేసుకొని అగ్ని ఒడికట్టుకొని నడిచిపోతున్నాను అంటూ అన్నయ్యను పట్టుకొని ఏడ్చేసింది అన్నయ్య నువ్వు చెప్పు హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయిని చూశాను అన్నావు ముందు ఆ విషయం చెప్పు అంటూ బలవంతం చేస్తే అతను ఒక్క క్షణం ఆగి చెప్పాడు అందుకే సుచి అందుకే భయపడి పారిపోయి వచ్చేశాను ఎంత పనిచేశావన్నయ్య నువ్వు ఒక్కసారి ఒకే ఒకసారి ధైర్యం తెచ్చుకొని ఉంటే అంటూ ఏడుస్తూ అతనికి పాప ఎవరో చెప్పింది రాజ్ కుమార్ అలా ఉండిపోయాడు నిజమా శుచి నిజమా అంటూ చెల్లెల్ని పట్టుకొని ఏడ్చేశాడు నేనెంత పిరికివాణ్ణి ఎంత మూర్ఖుణ్ణి అంటూ బాధపడ్డాడు బాధపడి ప్రయోజనం లేదన్నయ్యా ఇక అంతే నువ్వు మాధవిని పెళ్ళి చేసుకో సుచి అంతే మాధవితోనే నీ పెళ్ళి జరిగిపోని పవిత్రను మర్చిపో నీకు మాధవికి రాసిపెట్టి ఉంది అంది బాధపడుతూ రాజ్ కుమార్ విషయం విని వారం రోజులు మనిషి కాలేకపోయాడు పవిత్ర నా పవిత్ర అంటూ కుమిలిపోయాడు తనలో తాను ఆ రోజు రాత్రి సుచిత్రాదేవి పాపతో కబుర్లు చెప్తూ నవ్వుతోంది అదే సమయంలో విజయసారథి ఇంటికి వచ్చాడు అతనికి ఆ దృశ్యం కళ్ళపడింది మండి పడిపోయాడు తను ఇంత కుమిలిపోయి బాధపడుతుంటే ఆమె బాధపడకుండా నవ్వుతూ సరదాగా పాపతో గడుపుతుందా అనిపించింది ఓహో మీ హీరో గారు గుర్తొచ్చారా అన్నాడు గదిలోకి వస్తూ అప్పుడు చూసింది భర్తని చటుక్కున లేచి నిలబడింది అతనితో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయా ఒళ్ళు తెలియకుండా అతనితో చేసిన స్నేహం అతని చేతుల్లో కరిగిపోవటం అతని గుండెల్లో ఒదిగిపోవటం గుర్తొస్తున్నాయా ఇంకేం గుర్తొస్తున్నాయి వాణ్ణి మర్చిపోలేకపోతున్నావా వాడి కోసమే ఏడుస్తున్నావా అంటూ మాటలతో హింసించసాగాడు సుచిత్ర భర్త మాటలకి అసహించుకుంది ఛీ అంది ఏవగింపుగా ఏమంత రోషం వచ్చింది నిజం కాదా అన్నాడు కోపంగా ఊరుకుంటున్నానని మరీ అంటున్నారు నేను అంత సిగ్గుమాలిన పనేం చేయలేదండి చేయలేదు అన్నాడు కోపంగా అంతలో పాప గుర్తొచ్చి కోపాన్ని మర్చిపోయింది పాప డాడీ అంది సంతోషంగా దగ్గరికి వెళ్తూ డాడీయా ఎవరిని డాడీ అంటూ ఒక్క తోపు తోశాడు పాప వెళ్ళి దూరంగా పడింది ఆ వెళ్ళి పట్టడంతో అక్కడున్న కూర్చి పాప తలకు తగిలి బొప్పి కట్టింది సుచిత్ర వెళ్ళి పాప నెత్తుకుంది పాపిష్టి పిల్ల నన్ను డాడీ అని పిలుస్తుంది రెచ్చిపోయాడు కోపంతో ఏవండి అంది ఆడపులిలా గర్జిస్తూ పాప ఎవరనుకుంటున్నారండి ఎవరి పాప ఫలము కాదు సారథి అలా చూశాడు పాప మీ కూతురు మీ కడుపున పుట్టిన కూతురు మీ రక్తాన్ని పంచుకు పుట్టిన మీ కూతురండి అన్నది ఆవేశంతో ఊగిపోతూ ఏమిటి అన్నాడు అయోమయంగా చూస్తూ అవును పాప మీ కూతురు నా కూతురా అదెలా అన్నాడు మీకు పవిత్రకు పుట్టిన బిడ్డ పవిత్ర అతనికి అప్పుడు గుర్తొచ్చింది అవును మీరు ఆమెను దోచుకొని దొంగతనంగా వచ్చేసారే అందుకు ఫలితంగా పాప కడుపున పడింది అంటూ పవిత్ర గురించి వివరంగా చెప్పింది ఇప్పుడు అర్థమైందా తప్పెవరు చేశారో అంది సుచి నిజమా ఇప్పుడు పవిత్ర ఎక్కడుంది పవిత్ర మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అతను బాధపడ్డాడు పవిత్ర చేరవలసిన చోటికి చేరిపోయిందండి అక్కడ ఆమె హాయిగా ఆనందంగా ఉంది ఎక్కడుంది నా పవిత్ర ఎక్కడుంది ఆమెను నేను మోసగించలేదు అంటూ చెప్పసాగాడు ఢిల్లీ వెళ్ళాను అక్కడి నుండి అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాను పని ఉండి ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళాను దారిలో వర్షం వచ్చిందని ఆగి ఇంట్లోకి వెళ్ళాను పవిత్ర ఒక్కతే ఉంది ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు ఆ తర్వాత ఆమె ఏమనుకుంటుందో అని భయపడి పిరికివాళ్ళ వచ్చేశాను ఆ తర్వాత ఢిల్లీ నుండి వచ్చాక నువ్వు ఫోన్ చేశావు నేను తప్పు చేశాను నీకు ముఖం చూపించలేకపోయాను పడుకుండి పోయినట్టు చెప్పించాను నౌకరు లేక లేక మొదట ఫోన్లో మాట్లాడింది నేనే మా అమ్మతో నిన్ను చేసుకోవటం ఇష్టం లేదని సుచిత్రని మర్చిపోమని చెప్పాను ఆ కారణంగా మన మధ్య రాకపోకలు బంద్ అయిపోయినాయి అమ్మ బాధపడసాగింది నేను పవిత్రను పెళ్లి చేసుకోవాలని నిశ్చయానికి వచ్చేశాను కానీ నాకు ధైర్యం చాలలేదు ఆమె నన్ను అసహించుకుంటుందేమో అని వెళ్తే తల్లిదండ్రులకు చెప్తే గొడవ పెడుతుందేమో అని భయపడ్డాను అలా భయపడి ఆ విషయం మర్చిపోవడానికి ప్రయత్నించాను మర్చిపోయాను తిరిగి మనసు మార్చుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆమెకు అన్యాయం చేయాలని అనుకోలేదు ఆనాడు నా మనసు అలా చలించింది సుచి పవిత్ర ఏది ఎక్కడుంది అడ్రస్ ఇవ్వు అడిగాడు సుచిత్ర పవిత్ర రాసిన ఉత్తరం తెచ్చి భర్తకిచ్చింది భర్త వచ్చాక పవిత్రకు ఉత్తరం రాస్తే ఆమె జవాబిచ్చింది ఆ ఉత్తరం ఇచ్చింది ఆ ఉత్తరం చూసి సుచిత్ర మనిషి కాల కాలేకపోయింది ఆ తర్వాతే హైదరాబాద్ వెళ్ళొచ్చింది విజయసారథి ఉత్తరం గబగబా చదివాడు డాక్టర్ సుచిత్రాదేవి గారికి నమస్కారములు సుచిత్ర అక్కయ్య ఇలా సంబోధిస్తున్నానని ఆశ్చర్యంగా ఉంది కదూ మీరు నాకు అక్కయ్య అవుతారని గుంటూరు నుండి నాలుగు రోజులకి హైదరాబాద్ వచ్చేస్తుండగా తెలిసింది ఎలా అంటారా మీ హ్యాండ్ బ్యాగ్లో ఫోటో ఉంది ఆ ఫోటోను చూపించి నా బిడ్డకు తండ్రి అని చెప్పాను మీ అన్నయ్య అంటే ఊ అన్నారు అతనితో నా పెళ్లి జరిపిస్తాను అని మాట కూడా ఇచ్చారు నా దగ్గర ఆ ఫోటో ఉంది నర్స్ ఒకసారి చూసి ఈ ఫోటో డాక్టర్ అమ్మ మర్చిపోయారా అయ్యో అంది వాళ్ళ అన్నయ్య ఫోటో అన్నాను కాదు వాళ్ళ ఆయన గారి ఫోటో ఆవిడెప్పుడు ఆయన ఫోటో బ్యాగ్లో పెట్టుకుంటారు అని చెప్పింది నా గుండె ఆగిపోయింది నా అనుమానం తీరక నే వెళ్లే ముందు మీ ఇంట్లో మీ ఫోటో ఆల్బమ్ చూశాను మీ పెళ్లి ఫోటోలు ఉన్నాయి డాక్టర్ విజయసారథి గారు మీరు కలిసి తీయించుకున్నవి అంతే నా గుండె చెరువైపోయింది నన్ను నా శరీరాన్ని అర్పించుకున్నది డాక్టర్ విజయసారధిక అంతే నా ప్రాణదాత అమృతమూర్తి డాక్టర్ సుచిత్రాదేవి భర్త ఆమె తన గురించి తెలుసుకుని నాకు ఆమె భర్తకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చిందా అని ఆలోచించాను మీరు అన్నమాటలు తలుచుకున్నాను ఎంత మంచి మనసు మీ జీవితాన్ని నాశనం చేసుకుని మీ భర్తకు నాకు పెళ్లి జరిపిస్తారా అక్కయ్య ఎంత నవనీత హృదయులు మీరు మీ అన్నయ్య ఫోటో చూశాను వారిని నేను మా తల్లిదండ్రులతో బెంగళూరు వెళ్ళినప్పుడు చూశాను వారిని ఇష్టపడ్డాను కనిపిస్తే పెళ్లి చేసుకోవాలనుకున్నాను వారు కనిపించలేదు తరువాత ఇలా జరిగింది అక్క మీరు నా జీవితాన్ని బాగు చెయ్యాలని నా జీవితంలో ఆనందం పండించాలని అనుకున్నారు కానీ నేను అంత దురాశ కాదు మీ సొమ్ము నా సొమ్ము ఎప్పుడూ కాదక్కయ్యా నా సంగతి మర్చిపోండి మీ వారు వచ్చారని రాశారు ఆయనతో మీరు ఘర్షణ పడకండి ఆయన మీరిద్దరూ డాక్టర్లే ఇద్దరూ కలిసి మానవ సేవ చేయండి నా బిడ్డకు మీరు తల్లి అవ్వండి నా బిడ్డ ఒక డాక్టర్కి కూతురైందంటే నాకు చాలా గర్వంగా ఉంది వారికి వీలు చూసుకొని చెప్తే చెప్పండి పాప వారి బిడ్డ వారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఈ పవిత్ర గుర్తుగా మీకు ఇచ్చిన అపురూప కాను అని చెప్పండి నన్ను మర్చిపోండి మీకు ఈ ఉత్తరం చేరేసరికి నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను ఎప్పుడైనా వచ్చి మీరిద్దరూ పాపం తీసుకుని అమ్మ నాన్నగారులని చూసి వెళ్ళండి కన్న కూతురిగా వాళ్ళకి అన్యాయం చేసి ఒంటరి వాళ్ళని చేసి చివరకు పుట్టెడు దుఃఖాన్ని వాళ్ళకు మిగిల్చి వెళ్ళిపోతున్నాను అక్కయ్యా నన్ను మీరందరూ క్షమించండి పవిత్ర ఈ ఉత్తరం చదివి ఒక్క కేక పెట్టాడు సారథి సుచిత్ర కన్నీరు కార్చింది రాజ్ కుమార్కి పవిత్ర కనిపించింది హాస్పిటల్ నుండి తండ్రి కారులో వచ్చేస్తూ దూరాన్నిండి చూశాడు ఆమె గర్భవతి పెళ్లైన అమ్మాయిని తను ప్రేమించాడా అని భయపడిపోయాడు సిగ్గుపడిపోయాడు ఆమె మాటలు మర్చిపోవడానికి ప్రయత్నించాడు ఇంటికొచ్చాక చెల్లెల్ని ఆ విషయం ఇక ఎత్తవద్దన్నాడు విజయసారథి సుచిత్ర చేతిలో ఉన్న పాపని గబుక్కునెత్తుకుని గుండెలు కదుముకున్నాడు సుచి పాప నా కూతురా ఈ విషయం ఎందుకు నాకు చెప్పలేదు పవిత్ర వెళ్ళిపోయింది నా పవిత్ర వెళ్ళిపోయిందా నేను ఫారెన్ నుండి వచ్చానని తెలిసి వెళ్ళిపోయిందా పిచ్చివాడిలా జుట్టు పీక్కున్నాడు ఏమండి అంది సుచిత్ర కన్నీళ్లతో సుచి నిన్ను ఎన్ని మాటలన్నాను నన్ను క్షమించు ఇంత జరిగిన నా బిడ్డను కడుపులో దాచుకొని కాపాడావు ఈర్ష్య అసూయలను వెనక్కు నెట్టేశావు స్త్రీగా తల్లిగా భార్యగా అపురూప వ్యక్తిగా నా కళ్ళ ముందు నిలిచావు అంటూ భార్యని దగ్గరకు తీసుకున్నాడు సుచిత్ర అతని గుండెలపై తలా అంచి బాధగా కళ్ళు మూసుకుంది పాపకు చెప్పింది పాప డాడీ అమ్మ మీ డాడీ డాడీ అని పిలవొచ్చిన భయం భయంగా అడిగింది పాప పాప అంటూ బాధగా గుండెలు కదుముకున్నాడు కూతుర్ని అతను బాధపట్టడం చూడలేక ఏమండి మీరు ఇం మరొక విషయం మర్చిపోకండి ఏమిటి సుచి పవిత్ర తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి రావాలండి అంది తప్పకుండా వెళ్దాం మీ అన్నయ్య మాధవిల పెళ్ళైపోయాక వెళ్ళి వాళ్ళిద్దరినీ మన దగ్గరకు తీసుకొచ్చేద్దాం వాళ్ళు మనతోనే ఉంటారు పాపతో ఆడుకొని కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖాన్ని మర్చిపోతారు అన్నాడు నిజమండి అలా చేద్దాం అంది సంతోషంగా పవిత్ర ఎంత ఆలోచించింది నేను దూరంగా మీ జీవితం నుండి తొలగిపోవాలని అనుకున్నాను మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను అతను బాధగా కళ్ళు మూసుకున్నాడు అటు పవిత్ర తనని మనసారా ప్రేమించింది ఇటు తన భార్య సుచిత్ర అమాయకురాలు బాధగా కళ్ళు మూసుకున్నాడు భరించలేకపోతున్నాడు పవిత్ర చనిపోయింది అనుకుంటుంటే డాక్టర్ సుచిత్రాదేవి భర్త తలని దగ్గర తీసుకుని గుండెలకు చేర్చుకుంది ఓదార్పుగా అంది భర్త భార్య తప్పు చేస్తే భరించలేడు జీవితంలో ఆమె ముఖం చూడడు ఆమెను తన జీవితం నుండి నిష్క్రమించేటట్టు చేస్తాడు మరి స్త్రీ భర్త తప్పు చేస్తే స్త్రీ అతన్ని గుండెల్లో దాచుకుంటుంది మగవాడిలా అసహించుకోదు ఆ తప్పుల్ని మన్నిస్తుంది క్షమిస్తుంది స్త్రీ హృదయం అమృతం ఆమె మనసు నవనీతం డాక్టర్ సుచిత్రాదేవి పాపను తన బిడ్డగా స్వీకరించింది భర్త చేసిన తప్పుల్ని మర్చిపోయింది అతన్ని గుండెల్లో దాచుకుంది సమాప్తం డాక్టర్ సుచిత్రా దేవి సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం